లే ఫ్రెండ్స్, మీ పిల్లల కోసం, మీ చుట్టుపక్కల వారి కోసం, మీ బంధువుల కోసం, స్నేహితుల కోసం రోజు ఎంతో సమయాన్ని కేటాయిస్తారు. మీ శరీరాన్ని మీరు కాపాడుకోవడానికి మీరు కూడా రోజు ఒక హాఫ్ అన్ అవర్ మీ శరీరానికి కూడా కేటాయించండి. అది మీకు ఎంతో మేలు చేస్తుంది, మీ శరీరం మీకు చక్కగా ఉపయోగపడుతుంది. రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఎక్సర్సైజ్ కానీ యోగాసనాలు కానీ చేయండి. చేస్తున్నట్లుగా ఇలా మనం నడవచ్చు, లేదా కొంచెం యంగ్ ఏజ్ వాళ్ళు 30-40s ఉన్న వాళ్ళైతే కొంతవరకు రన్నింగ్ లాగా ఇలా అదే ప్లేస్లో రన్నింగ్ లాగా చేస్తున్నట్టుగా చేయొచ్చు. ఇవి 90 degrees వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ వరకు స్కిప్పింగ్ చేయొచ్చు, ఇట్లా చేతిలో తాడుకోవడం ఏం అవసరం లేదు. జస్ట్ మూమెంట్, స్కిప్పింగ్ చేస్తున్నట్టుగా మూమెంట్ ఇస్తే చాలు. మన ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీలోని పార్ట్స్ అన్ని ఉత్తేజితమవుతాయి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీలో ఫెరామోన్స్ అనేది రిలీజ్ అవుతాయి. అవి గుడ్ ఫీలింగ్, అంటే మనం మంచిగా ఉన్నాము, మన హెల్తీగా ఉన్నాము అనే ఫీలింగ్ అవి తీసుకొస్తాయి. అలాగే మీ ఒంట్లో ఉన్న ఉత్సాహాన్ని పెంచుతాయి. మీ పనుల్లో వేగం పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అలాగే మీ ఒంట్లో ఉన్న శక్తి, స్టామినా, వైటాలిటీ అవన్నీ కూడా పెరుగుతాయి. మీకు మంచి ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఆరోగ్యం లేకపోతే మనం ఏమీ చేయలేము. కాబట్టి మంచి ఆరోగ్యానికి మనం రోజు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మన కోసం మనం కేటాయించుకోవాలి. సూర్యుడు ఉన్నారు చూడండి, సూర్యరశ్మి, ఆ సూర్యరశ్మి మన శరీరం మీద తగిలినట్లయితే ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ నీరెండలో సూర్యరశ్మిలో మనం కొంచెం నడిచినట్లయితే, ఎక్స్పోజ్ అయినట్లయితే మనకు విటమిన్ D3 అనేది సమృద్ధిగా లభిస్తుంది. మన పూర్వీకులు పొద్దున్నే పూట తులసి కోటకి పూజ చేసేవో దాంతో సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యేవాడు. అలాగే సూర్య నమస్కారాలు, ఉదయం పూట సూర్య నమస్కారాలు అనే పేరుతో సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు. దీంట్లో అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ కానీ మనం సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయినట్లయితే మన స్కిన్ విటమిన్ D3 లభిస్తుంది. దీనివల్ల నడుము నొప్పులు, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు ఇవన్నిటి నుంచి మనం విముక్తి పొందవచ్చు. విటమిన్ D3 లోపం వల్లే మనకి ఇవన్నీ బాధలు వస్తాయి. కాబట్టి ఎముకల్లో బాధలు, కండరాల్లో బాధలు ఇవన్నీ కూడా విటమిన్ D3 లోపం వల్ల వస్తాయి. కాబట్టి విటమిన్ D3ని మనం బిల్లల రూపంలో మింగి మందుల షాపుకి బలాన్ని ఇచ్చేదానికన్నా డైరెక్ట్గా పెద్ద డాక్టర్ అయిన సూర్యుడు మనం ఆశ్రయించినట్టయితే, సూర్యుడిని ఆశ్రయించినట్టయితే సూర్యభగవానుడు ఫ్రీగా మనకి విటమిన్ D3ని అందిస్తారు. మీ శరీరాన్ని మీరు కాపాడుకోవడానికి మీరు కూడా రోజు ఒక హాఫ్ అన్ అవర్ మీ శరీరానికి కూడా కేటాయించండి. అది మీకు ఎంతో మేలు చేస్తుంది, మీ శరీరం మీకు చక్కగా ఉపయోగపడుతుంది. రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఎక్సర్సైజ్ కానీ యోగాసనాలు కానీ చేయండి. బాయ్.